ఓవైపున కేంద్రం కన్నెర్ర చేసింది, కాగ్ వెంట పడుతోంది, రాష్ట్ర ప్రభుత్వానికి పైసలే పుట్టవు ముట్టవు లాంటి స్టేట్మెంట్లతో రోజు వార్తలతో సంచలనం సృష్టిస్తుంటే ఇవాళ రోజున ఆ డబ్బులు అయిపోయినాయి, ఈ డబ్బులు అయిపోయినాయి అని. ఇంకో పక్కన రాష్ట్రానికి డబ్బులు అయితే కంటిన్యూగా వస్తున్నాయి. యాక్చువల్గా జగన్ అదృష్టం కరోనా అనాలేమో, ఎందుకంటే మామూలుగా అయితే కనుక జిఎస్డిపిలో 3% మాత్రమే అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా కారణంగా ఆదాయం తగ్గింది కాబట్టి ఓ పక్కన రెవెన్యూ లోటు కింద మొన్ననే 14,500 ఇచ్చారు, అంతకుముందు 10,500 కోట్ల రూపాయలు అదనంగా తీసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సంస్కరణలు ఏవైతే చెప్పిందో కేంద్ర ప్రభుత్వం వాటిని చేసినందుకు గాను తాజాగా మరొకసారి లోన్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. 0.5 పెంచుకోవడానికి ఇప్పుడు ఈవెన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, కేరళ, మణిపూర్ అండ్ ఉత్తరాఖండ్ హ్యావ్ అచీవ్డ్ ద టార్గెట్ సెట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021-22. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇక్కడ ఇది అధికారికంగా చెప్తూ నిన్ననే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి దారుణం జరిగిపోతుంది రాష్ట్రంలో అని ఓ పక్కన జ్యోతి వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ దానికి భిన్నమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఈ డబ్బులు తీసుకోవడానికి అదనంగా మరింత అవకాశాలు లభిస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. తాజాగా ఈ అమౌంట్ల పరంగా చూసుకున్నప్పుడు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2,655 కోట్లు అప్పు తీసుకోవడానికి అవకాశం కుదిరింది. బీహార్కి 1,699, ఛత్తీస్గఢ్ 895, హర్యానాకి 2,105, కేరళకి 2,255, మధ్యప్రదేశ్కి 2,590, మణిపూర్కి 90, మేఘాలయకి 96, నాగాలాండ్కి 89, రాజస్థాన్కి 2,593, ఉత్తరాఖండ్కి 654 కోట్ల రూపాయల మేర అదనంగా తీసుకోవడానికి అవకాశం వచ్చింది. 11 స్టేట్స్ మీట్ ద టార్గెట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంట్రోల్కి సంబంధించినటువంటి మెజర్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని చేసినందుకు గాను ఈ నజరానా వచ్చింది. వాస్తవంగా ఓ పక్కన ఇంతకుముందే చెప్పుకున్నాం, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ విషయంలో నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫెయిల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం కేంద్రం వైపు నుండి అయితే ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వస్తూనే ఉన్నాయి. కేంద్రం ఆపేస్తోందన్న ప్రచారాన్ని వదిలేసి ఇక్కడ తేడా వస్తుందని వరకు రాస్తే కనుక నమ్ముతారు జనం. అలా కాకపోతే ఓ పక్కన రావు రావు అంటుండగా ఇక్కడ వచ్చే డబ్బులు వస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకం.